ఇన్వెస్టర్స్ సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనకు చూస్తే వాళ్ళ పార్టిసిపేషన్ చాలా హై ఫిఫ్టీన్ ఇయర్ హై దగ్గర ఉంది అంటే మనం టూ థౌజండ్ ఫైవ్లో ఎటువంటి ఒక హై చూసాం రిటైల్ పార్టిసిపేషన్ ఇప్పుడు మనకు అటువంటి హై పరిస్థితి కనిపిస్తుంది చాలా హ్యూజ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్స్ కారణంగా కావచ్చు వీళ్ళలో ఎక్కువ మంది ఉండడం వల్ల కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు మార్కెట్స్ వైపు చూస్తున్నారు ఇతర అసెట్ క్లాసెస్ రియల్ ఎస్టేట్ ఈజ్ డౌన్ అలాగే గోల్డ్ మనం కొనడానికి అందుబాటులో లేకుండా పోయింది అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి వాటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే దేర్ ఆర్ ఓన్లీ టూ ఎవెన్యూస్ వన్ ఈజ్ ఈక్విటీ అఫ్కోర్స్ డెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితి లేదు సో ఈక్విటీలో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ దట్ ఈజ్ వన్ బిగ్ ట్రెండ్ ఎమర్జింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సో జీరో ఫర్ ఫైనాన్షియాన్స్ మనం కనుక చూస్తే లాస్ట్ ఫోర్ మంత్స్లో వాళ్ళ అకౌంట్స్ మంత్ అండ్ మంత్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఎయిటీ పర్సెంట్ టూ ఫార్టీ పర్సెంట్ ఇలా వృద్ధి కనిపిస్తోంది జూన్లో కూడా వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అకౌంట్స్ డిమాట్ అకౌంట్స్ అండ్ బ్రోకింగ్ అకౌంట్స్ ఇవి మనకు కనిపిస్తున్న ట్రెండ్ కాబట్టి రిటైల్ పార్టిసిపేషన్ చాలా హ్యూజ్ పార్టిసిపేషన్ ఉంది వాల్యూమ్స్ కనుక మనం గమనిస్తే మనం గత ఫ్యూ డేస్కి అనుకుంటున్నాం డెలివరీ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి టేక్ ఎనీ ఫైనాన్స్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఆర్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు ఆర్ ఎనీ ఫైనాన్స్ కంపెనీ చాలా బాగా పెరిగాయి ఈ మధ్య ఈ పెరగడంలో డెలివరీ వాల్యూమ్స్ పర్సంటేజ్ ఈజ్ జస్ట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మిగతాదంతా కూడా స్పెక్యులేటివ్ వాల్యూమ్ అనమాట సో క్యాష్ మార్కెట్లో ఇంత స్పెక్యులేషన్ జరగటం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అని మనం అనుకున్నాం సో యావరేజ్ క్యాష్ వాల్యూమ్స్ కూడా ఈ ఏడాదిలో మనం జనవరిని చూస్తే డబుల్ అయ్యాయి సో ఇవన్నీ మనకు ఒక బబుల్ క్రియేట్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్ సో కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అలాగే ఉంది నిన్న కూడా మనం చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ అమ్మారు ఎఫ్ఐఎస్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అమ్మారు సో మిగతా వాల్యూమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సెల్లింగ్ కావచ్చు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సమ్ డేస్ బయింగ్ కావచ్చు ఇదంతా రిటైల్ నుంచి వస్తుంది అండ్ అందుకనే క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ చాలా మార్పు వచ్చింది మనకు సో ఆ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్లో మనం చాలా చాలా ఒక ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దృష్టి ఎక్కువగా షార్ట్ టు మీడియం టర్మే ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సే ఐదేళ్ళు పదేళ్ళు పదిహేనేళ్ళు ఇలా ఒక మనం ఒక వెల్త్ క్రియేట్ చేసుకుందామని వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది అన్ఫార్చునేట్లీ మంచిదే రిటైల్ వాళ్ళు రావాలని అందరం కోరుకుంటాం ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరైతే మార్కెట్స్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ మనం వెల్కమ్ పలుకుతాం కానీ వచ్చేటప్పుడు తప్పనిసరిగా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకోండి డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మీకు మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్స్ ఇస్తాయి కానీ ఎక్కువ మంది ఈ మూడు నెలల్లో ఆరు నెలల్లో ఏమైనా డబ్బులు చేసుకుందాం మార్కెట్లో అన్న ఉద్దేశంతో వస్తుంటారు అది దానివల్లనే మనం ఆ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్లో కూడా మార్పు వస్తుంది ఫర్ ఇన్స్టాన్స్ మనకు కొన్ని కొన్ని స్టాక్స్ లాక్డౌన్ పీరియడ్లో బాగా పెరిగాయి ఏమేమి పెరిగాయి అదాని గ్రీన్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ అరవిందో ఫార్మా ఐడిబిఐ బ్యాంక్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బంధన్ బ్యాంక్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ముతూట్ ఫైనాన్స్ రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అండ్ బాయర్ క్రాప్ సైన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా బాలకృష్ణ ఇండస్ట్రీస్ మదర్సన్ సుమి టాటా కన్జ్యూమర్ ఇవన్నీ భారీగా పెరిగిన స్టాక్స్ లార్జ్ క్యాప్స్ ఏం తప్పలేదు వాటికి ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయి ఈ కంపెనీలు అన్నీ ఎందుకు పెరిగాయి అంటే దేర్ ఆర్ ఇనఫ్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్స్ బట్ కొన్ని స్టాక్స్ పెరిగాయి ఫర్సాన్స్ బీఈఎల్ బీహెచ్ఎల్ బీజేఆర్ ఎనర్జీ వీటికి కూడా ఎంతో కొంత ఒక స్టోరీ ఉంది ఒక ఫండమెంటల్లీ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది కానీ మనం చూసే మిగతా స్టాక్స్ చాలా నేమ్స్ మనం చెప్పుకోవచ్చు నేమ్స్ కంటే కూడా క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో అటువంటి ఒక ర్యాలీ ఇన్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఈజ్ నాట్ హెల్దీ సైన్ సో అటువంటి స్టాక్స్ జోలికి మనం వెళ్ళొద్దని కూడా మనం ఎక్కువగా మాట్లాడుకునే అంశం ప్రతిరోజు కూడా సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకుంటే రిస్క్ రివార్డ్ రేషియో అటువంటి స్టాక్స్లో చాలా మనకు పెచ్చరెళ్ళి పెచ్చమీర కనిపిస్తూ ఉంటుంది సో చాలా రిస్క్ ఉంటుంది మేబీ నెలలో డబ్బులు కావచ్చు అటువంటి స్టాక్స్ ఐదు రూపాయల స్టాక్ పది రూపాయలు అయిపోతూ ఉంటుంది కానీ దేర్ ఇస్ ఏ హ్యూజ్ రిస్క్ ఇన్ సచ్ స్టాక్స్ ఇది మనం ప్రతిరోజు మాట్లాడుకునేది ఎందుకు ప్రతిరోజు అనుకుంటున్నాం అంటే చాలా ఫ్రోత్ అంటే నొరగా కనిపిస్తోంది మార్కెట్స్లో అండ్ ఎర్నింగ్స్ దీన్ని సపోర్ట్ చేయని నొరగా అనేది కనిపిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని ఎందుకంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతోంది కొంతమంది ఫైవ్ పర్సెంట్ అంటున్నారు కొంతమంది సిక్స్ పర్సెంట్ అంటున్నారు జీడిపి క్షీణించే పర్సంటేజ్ ఈ సంవత్సరానికి సంబంధించి సో ఒక వీషేపుడు రికవరీ వచ్చేంత వరకు కూడా ఫండమెంటల్ సపోర్ట్ చేయటం లేదు మార్కెట్ని కానీ లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది సో ఆ లిక్విడిటీ ఎప్పుడైతే ఎక్కడైనా బ్రేక్ వస్తుంది ఎందుకంటే మనం ఇవాళ పేపర్స్లో వచ్చిన ప్రధానమైన వార్త బిజినెస్ స్టాండర్డ్ ఇతర పేపర్స్లో కూడా వచ్చింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ స్లిప్ టు ఫోర్ ఇయర్ లో ఇన్ జూన్ సో ఇది మనం గమనించాల్సిన అంశం సో మ్యూచువల్ ఫండ్స్ని పక్కన పెట్టి ఎందుకంటే చాలామంది ఈ మధ్య శాలరీస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు ఇతరత్ర వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఎస్ఐపిస్ని ఆపేశారు ఇది ఏప్రిల్ మేలో కంటే జూన్లో జరుగుంటుంది ఎక్కువగా అందుకని జూన్లో మనకు మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ ఫోర్ ఇయర్ లోస్ని టచ్ చేశాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయాయి సో అందుకని ఎక్కువ మంది నేరుగా మార్కెట్స్లో ప్రవేశిస్తున్నారు ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు సో అది మనం గమనించాల్సిన అంశం ఇది మంచిగా చెడ అనేది తర్వాత మనకు అర్థమవుతుంది ఇఫ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మేక్ మనీ దెన్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ ఇఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లూజ్ మనీ అది అందరినీ విచారపరిచే అంశం